30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నేను మీకు ఒక మిస్టరీ టెంపుల్ ని చూపించబోతున్నానండి. అదే నల్లగొండ జిల్లా పానగొల్లులో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం. నిజంగా ఇది ఒక పెద్ద మిస్టరీ టెంపుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తుకి సంబంధించి భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం వెళ్ళి ఆలయం ఏముంది, ఇక్కడ మిస్టరీ ఏంటో, అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటో, ఇన్ని వందల సంవత్సరాలుగా ఆ ఖ్యాతి అలా పెరుగుతూ పెరుగుతూ ఉంది, అసలు ఏంటో తెలుసుకుందాం. పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకుందామా? చలో, ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నార్మల్గా అయితే శివాలయాలు మనందరికీ తెలుసు సోమవారం చాలా రద్దీగా ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా. సోమవారం నాడు సాయంత్రం కూడా శివాలయానికి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు. మామూలు రోజుల్లో సాయంత్రం పూట ఎక్కువగా శివాలయాలకి వెళ్ళరు, అంటే ఆ టైంలో మధ్యాహ్నం వరకు మార్నింగే అభిషేకాలన్నీ పూర్తి చేస్తారు. ఇక సోమవారం అంటే ప్రత్యేకమైన రోజు, అందులోనూ కార్తీక మాసం కానీ ఇంకా ప్రత్యేకించి అంటే శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. జాతర అసలు ఇంకా ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. సో ముందుగా ఈ ఆలయ విశిష్టత తెలుసుకుందాం. ఎప్పుడు ఎవరు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఏంటా మిస్టరీ అని తెలుసుకునే ముందు, మామూలుగానే మనం చూస్తూ ఉంటాం కదా దేవాలయాల దగ్గర కొలనులు ఉంటాయి, అదే ఈ కొలను. ఎంత అందంగా ఉందో చూడండి, వావ్, చక్కగా ఆడుకుంటున్నాయి అవి. మంచి ఎండాకాలంలో వచ్చాము, కాళ్ళు కాలిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. ఒకసారి ఈ కొలనులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని దేవాలయం లోపలికి వెళ్దాం. ప్రతి ఆలయంలో మనం చూస్తూ ఉంటాం కదా కొలను ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కూడా గంగ కొలను చూడొచ్చు. కాళ్ళు కడుక్కుందాం. నీళ్లు మాత్రం చల్లగా ఉన్నాయండి, ఎండ మంచి ఎండాకాలం ఇది. ఇట్ట మధ్యాహ్నం వచ్చాము, చెప్పా కదా మిస్టరీ ఒకటి ఉందని, అది తెలియాలంటే కరెక్ట్గా ఇలాంటి టైంలోనే రావాలి దేవాలయానికి. చూడొచ్చు హంసలు చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా అవి ఆడుకుంటూ ఉన్నాయి. మరోవైపు పుష్పాలు, తామర పూలు, కలవ పూలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, వైట్ కలర్ ఫ్లవర్స్. మనకేంటంటే కొన్ని కొన్నిసార్లు మనం చూస్తాం కదా స్పెషల్ డేస్లో, ఇందాక అన్నట్టుగా నేను కార్తీక మాసం కానీ అలాగే శివరాత్రి అప్పుడు కానీ ఇంకా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి, పౌర్ణమి రోజు కానీ. ఇలాంటి రోజుల్లో ఏంటంటే రుద్రుడికి అభిషేకాలు జరిగినప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో తెప్పోత్సవాలు ఇలా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ కోనేరులోనే స్వామివారిని అలా తెప్పోత్సవం ద్వారా అలా తిప్పటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడే అవన్నీ, అక్కడ దానికి సంబంధించిన రథం కూడా మనం చూడొచ్చు, దాంతో తయారు చేశారు టబ్స్ తోటి ఇక్కడ లోపల ఇదంతా తిరగటానికి. ఎంత బాగున్నాయో హంసలు, ఒకసారి ఇటు వస్తే బాగుండు ఒక్కటైనా, ఎంత బాగున్నాయో, ముద్దుగా అనిపిస్తున్నాయి. ఎండ అవి చక్కగా స్నానం చేస్తూ ఉన్నాయి. సరే, ఈ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చూడండి. ముఖ్యంగా ఈ కోనేరు ఏంటంటే శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉదయ సముద్రం ద్వారా ఇటువైపుగా వచ్చి ఇక్కడ కొలనులాగా అంటే ఒక కోనేరులాగా ఏర్పడింది. ఇవే నిత్యం స్వామివారికి అభిషేకం జరుపుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రత్యేకించి ఇక్కడ ఏదో ఒక కొలను ఏర్పడ్డమో చుట్టూ అసలు ఎటు సోర్స్ లేదని అనుకుంటాం, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి దాదాపుగా ఒక ఐడియా ఉంటుందండి. ఉదయ సముద్రం పక్కనే ఉంటుంది, అక్కడి నుంచి ప్రవహించేటువంటి గంగా జలం అనమాట ఇదంతా కూడా, అంతర్యామి అని అంటూ ఉంటారు. చిన్న చిన్న చేపలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ, భలే ఉంది. సాయంత్రం పూట కానీ ఎర్లీ మార్నింగ్స్లో వస్తే చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకవేళ రావాలి దగ్గర ప్రాంతంలో ఉంటే రండి, లేదు శివాలయాలు ఇలా పాతకాలంవి వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాలు దర్శించడం మాకు ఇష్టము అని అనుకుంటే కనుక టూర్స్ ఇవి ఇష్టపడతారు కదా, అలా అనుకున్నా కూడా రావచ్చు చక్కగా. చూడండి అవి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. రైట్, కాలు కడుక్కున్నాం. సరే, ఇదే ఎంట్రన్స్ ఆలయం. ఆలయ చరిత్ర ఏమిటి అనేది మనకి మొత్తం శిలాఫలకాల మీద పొందుపరిచారనమాట, అక్కడ చూసి తెలుసుకోవచ్చు. శివాలయాల్లో మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం స్వామివారు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధంగా దర్శనమిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఛాయా సోమేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే 1290 క్రీస్తు శకం 1290లో కుందూరు చోళులకు ఇక్కడ ఒక శాసనం కనిపించిందటండి. ఆ శాసనం మీద కాకతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు ఉందంట. అయితే ఇది త్రికూట ఆలయంగా మూడు
గర్భగృహాలతో మనం ఈ ఆలయాన్ని చూస్తాము. మొత్తంగా మామూలుగా ఒకటే గర్భగుడి ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే మూడు గర్భాలయాలు ఉంటాయి, మూడు గుళ్ళలాగా మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే తూర్పు ముఖంగా ఏదైతే గర్భగృహం ఉంటుందో దాని మధ్య నిరంతరం కదలకుండా ఒక నీడ అనేది పడుతూ ఉంటుందంటండి. అంటే ఛాయ, నీడని మనం చెప్తాం కదా, కదలకుండా ఒక నీడ అనేది పడుతూ ఉంటుంది. శివలింగం ఏంటంటే ఈ ఛాయతోనే కప్పబడుతుంది. ఒక శివలింగం మీదంతా కూడా ఏదైతే నీడ పడిందో, ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు నీడ పడితే మనం అనుకుంటాం కదా ఒకవైపు నుంచి ఇంకొక వైపు ట్రావెల్ అవుతుంది, కానీ సూర్యుడు అటు నుంచి ఇటు మారినప్పుడు నీడ కూడా ఎటు చేంజ్ అవ్వదు, అలాగే స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఆ నీడే కంప్లీట్గా ఇక్కడ కప్పేస్తుంది శివలింగాన్ని. అంటే ఇలా నీడ పడుతుంది కాబట్టి శ్రీ ఛాయ సోమేశ్వరుడు అని పేరు పెట్టారు. సో అప్పటి నుంచి అంటే వీళ్ళు పెట్టడం అని కాదు, ఆ పేరు ఎందుకుందనేది ఆ శాసనంలో ఈ విధంగా రాసింది అనమాట. అప్పటి నుంచి కూడా ఈ ఇదే విధంగా సోమేశ్వర స్వామి, ఛాయ సోమేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఈ దేవాలయంలో కాకతీయుల కాలినట్టే శిల్పకళ మనం అంతా చూడొచ్చంట. సరే, ఒకసారి ఈ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పురాతన దేవాలయం 1290 అంటే 1040 నుంచి 1290 వరకు క్రీస్తు శకం, అప్పుడు కుందూరు చోళులు పాలించారు. ఆలయానికి వెళ్లే ముందు కూడా ఇక్కడ ఒక శిలా ఫలకం ఏర్పాటు చేశారు. ఇంకొన్ని విశేషాలు ఈ ఆలయం గురించి ముందుగా తెలుసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళాక వేరే ఎవరు లేకపోయినా మనకు చెప్పకపోయినా మనతో మనం తెలుసుకోవచ్చు, అది మనం గ్రహించవచ్చు. దానికి సంబంధించినటువంటి శిలా ఫలకం ఇక్కడ ఏం రాశారంటే, ఇక్కడ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అలాగే ఎండోమెంటు, ప్రత్యేకించి పురాతన దేవాలయ సేవా ట్రస్ట్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక రీసెర్చ్ జరిపి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకం అండి ఇది. భావితరాల కోసం సుప్రతిష్ఠితము గావించినటువంటి ఈ పరమ పవిత్ర స్థానం ఈ పురాతన దేవాలయం. నల్గొండ పట్టణ ప్రాచీన ప్రాశస్త్యానికి సారూప్య సమాహారమైనటువంటి పుణ్యక్షేత్రం 11వ శతాబ్దిలో నిర్మితమైంది. అంటే ఆలోచించుకోండి, 11వ శతాబ్దంలో నిర్మించారట. కాకతీయ వంశజులకు సామంతులైనటువంటి చోళరాజు వంశీయులు పానగల్లు రాజధానిగా 7వ సింహాసనాన్ని అధిరోహించి ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందటండి. ముఖ్యంగా చెప్పుకోవచ్చు త్రికూట ఆలయంగా గణితికెక్కినటువంటి ఈ ఆలయంలోని పడమటి గర్భగుడిలో ప్రతిఫలించేటువంటి ప్రపంచ ప్రసిద్ధమైన ఛాయ నాటి సాంకేతిక కౌశలానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. నిజంగానండి, అసలు అప్పుడు ఎలా నిర్మించారో ఏంటో బాబోయ్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా గోచరమయ్యేటువంటి ఛాయ, అంటే నీడ ఏదైతే ఉందో మనకి పౌర్ణమి రాత్రులు అంటే నిండు పున్నమి రాత్రుల్లో కూడా కనువిందు చేస్తుంది. ప్రత్యేకంగా మనకి తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము నీడ అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది టైం బట్టి. పాతకాలంలో అయితే ఆ నీడని బట్టి టైం ఎంత అయిందో తెలుసుకునేవాళ్ళు. మామూలుగా సూర్యుడు ఉన్నప్పుడు అంటే మనకి ఏదన్నా ఎక్కువ లైట్ ఉన్నప్పుడు ఆ నీడ పడ్డం అనేది మనం చూస్తాము. అలాగే సన్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో ప్రత్యేకించి నీడ అనేది పడుతుంది. అయితే ఇక్కడ కదలకుండా నీడ పడ్డం, అది సన్ ఉన్నప్పుడు ఓకే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి నిండు పున్నమి రోజున కూడా ఏదైతే మామూలుగా సూర్యుడు ఉన్నప్పుడు ఛాయ పడుతుందో అంటే నీడ పడుతుందో అదే విధంగా ఇక్కడ నీడ పడుతుందంటండి. ఆ నీడ కూడా ఎటు కదలదు, ఎటువైపు నుంచి ఫోకస్ వచ్చినా సరే మన సెంటర్లో ఉన్నట్టుగా అలాగే ఉంటుందట. అసలు నాకు ఆ వింత ఏంటో, ఆ మిస్టరీ ఏంటో చూడాలని ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఉన్నటువంటి ఆ రాతి ఏదైతే ఉందో కట్టడం, దాని కింద చల్లగా ఉందండి. మొత్తంగా రాతితోనే నిర్మించారు, ఎక్కడ వేరే రాయిలు నార్మల్ వాడడం కానీ సిమెంట్లు అప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ, పూర్తిగా రాతితోనే. మీకు అక్కడ కట్టడం చూడగానే అర్థమైపోతుంది ఎంత చక్కగా, అసలు అప్పటి శిల్పకళ ఆ నైపుణ్యం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళకే సొంతం అది. ఇదంతా కూడా తెల్లటి రాయితో నిర్మించారు ఈ ఆలయాన్ని అంతా కూడా. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఉపాలయాలు చుట్టూనే మనకు కనిపిస్తాయండి. ఇక్కడ సూర్యభగవానుడు, రాజరాజేశ్వరి దేవి, కుమారస్వామి, వినాయకుడు, అలాగే మరికొన్ని పక్కనే మనకు ఉపాలయాల భాగంగా ఇంకొక శివాలయం కూడా ఉంటుంది, శివలింగం ఇంకో దగ్గర కూడా దర్శనమిస్తుంది. ప్రత్యేకించి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా హనుమంతుల వారు వ్యవహరిస్తున్నారన్నమాట. ఇలా ప్రత్యేకంగా చూడొచ్చు చుట్టుపక్కల కూడా ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి అటు చూడండి ఎంత బాగుందో. అంటే ఈ ఆ రాతి కట్టడం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇందాక ఫస్ట్లో మనం చూసాం కదా ఆ శిలా ఫలకం మీద మనకు ఆల్రెడీ ఇంటిమేషన్ అనేది ఇచ్చారు, కాకతీయుల నాటి శిల్పకళ నైపుణ్యం అనేది అడుగడుగున మనకు కనిపిస్తుందని. సో కొన్ని కొన్ని నగిశీలు ఇంకా ప్రత్యేకంగా ఆలయం లోపల అయితే అవి ఇంకా క్లియర్గా కనపడతాయి. ఇక్కడ చూడొచ్చు ప్రత్యేకంగా అప్పట్లో నిరంతరం నిత్యం పూజలు జరిగేవి, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది నడిచేటప్పుడు. అండ్ ఇంకొకటి, మనకి లోపలికి వెళ్లే ముందు ముందుగానే ఇక్కడ ఇంకొక శివాలయం ఉంది, ఈశ్వరుడు అని రాసింది బయట బోర్డు. మనకి ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ ఈ రాతి ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మామూలుగా మనకి శివాలయంలో ముందుగా నందీశ్వరుడు కనపడతారు కదా, పూర్వకాలం అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఆలయాలు నిర్మించారో చోళరాజులు అప్పుడు నందీశ్వరుని పెట్టారు. కాలక్రమేణా అవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినటువంటి రాజులు వాటిని ధ్వంసం చేశారు. అందుకే మనకి ఇక్కడ ఎక్కడ
నందీశ్వరులు కనిపించరు బయట, కానీ కేవలం ఆ కింద పానవట్టంలా ఉంటుంది కదా మనకి, కింద ఆ బేస్ అనేది అది మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే అది ఒక నిదర్శనం అనమాట ఉండేవి ముందు అని చెప్పి. అంత పెద్ద నందీశ్వరుడు ఉండేవాళ్ళు ఇక్కడే కదా, లోపల కూడా అలాగే ఉన్నాయంటే అలా పాడైపోయినవన్నీ కూడా వాటిని మనం పోగొట్టుకోకూడదు మన సంపద అనే ఉద్దేశంతో తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టడం అవన్నీ చేశారట. ఇగో ఇక్కడ చూడొచ్చు అలా ధ్వంసం అయిపోయినవి సగం ఏవే తిరిగిపోయి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఇగో శివుడు ఎంత చక్కగా ఉన్నాడు, బిల్వపత్రాల కళ్ళు అలంకరించారు చక్కగా ఎర్ర మందారాలతో. ముందుగా చిన్న నందీశ్వరుడిని మనం చూస్తున్నాము, ఈశ్వరుడు అంతే. అంటే ప్రత్యేకంగా మనకి ఆలయంలో ఈ ఆలయానికి సంబంధించి అయితే ఛాయా సోమేశ్వరుడు అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం కేవలం ఈశ్వరుడు. శివయ్య ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అందరికీ సౌభాగ్యాన్ని మనశ్శాంతిని ఇచ్చే దేవుడు కదా, ఎంత చక్కగా ఉన్నారు కదా. నిజంగా ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే, ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చల్లగా ఉంది నార్మల్గా. అంటే ఇంకొకటి కూడా చెప్పాను నేను, మామూలుగా ఈ టైంలో మెట్ట మధ్యాహ్నం వచ్చాం మేము, అంటే ఆ నీడ గురించి తెలుసుకుందామని. నార్మల్ టైంలో అయితే అంత అబ్జర్వేషన్ ఉండదేమో, చేయలేమేమో, ఇలాంటి టైంలో అయితే తెలుస్తుంది అని చెప్పి ఇలా వచ్చామన్నమాట. ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళక ముందే, అంటే మామూలుగానే అంటాం కదా టెంపుల్స్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి, ఆ ప్రశాంతత. ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అంతే, హాయిగా ఒక్కసారి వస్తే చాలు. అందులోనూ ఇలా ప్రాశస్త్యం ఉన్నటువంటివి ప్రత్యేకమైన స్థలాల్లోకి వస్తే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఇక వృక్షం చూడొచ్చు, మామూలుగానే ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అలాగే ముడుపులు కడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఆలయంలో ఏంటంటే మనసులో గట్టిగా ఏదైనా కోరిక అనుకుని దానికి సంబంధించి ముడుపు కట్టి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తే ఖచ్చితంగా ఆ కోరికని శివయ్య నెరవేరుస్తాడు అని చెప్పి ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల విశ్వాసం అండి అది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద పుట్ట. ఇక్కడ ఏంటంటే ఇందులో ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, వచ్చే ముందు కూడా మేము చూసామని చెప్పి, 6-7 అడుగుల నాగుపాము ఇక్కడ ఉంటుందండి. అందులోనూ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకోవడానికి నాగుపాము సేవించడానికి ఏమో మరి తెలియదు, కానీ స్వామివారి దగ్గరికి రావడం, శివలింగం దగ్గరికి రావడం కూడా మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసాము కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో. అలాగే ఇక్కడ అయ్యగారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, నిత్యం వస్తూ ఉంటాయమ్మా, పూజ చేసుకుని వెళ్తూ ఉంటాయని చెప్పి. అంటే వాళ్ళ వాటి పని అది అన్నట్టుగా, మనం వాటిని డిస్టర్బ్ చేయము, అవి మనల్ని డిస్టర్బ్ చేయము, అవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. లైవ్లో మేము కూడా చాలాసార్లు చూసామని చెప్పి భక్తులు కూడా చెప్తూ ఉన్నారు, నాగుపాము ఇక్కడికి రావటం, మళ్ళీ స్వామివారిని దర్శించుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఎక్కడ ఉంటుందో మిగతా టైంలో అయితే అసలు కనిపించదు, బట్ ఏదైనా నాగరాజస్వామి. నేను ఇందాక మీకు చెప్పాను కదా కాలక్రమంలో, అంటే ముందు కాలంలో ఏంటంటే నిధులన్నీ కూడా ఆలయాల్లో అలా దాచేవాళ్ళు. గుప్త నిధుల కోసం కొంతమంది అవి తవ్వే క్రమంలో ఆలయాల్ని చాలా వరకు ధ్వంసం చేసేసారు. అందులో భాగంగా ఆ ధ్వంసం చేయడంలో చాలా వరకు ఇలా నందీశ్వరులు కావచ్చు, కొన్ని కొన్ని ప్రధాన దైవాలు కూడా, అది లింగాలే కానీ ప్రధాన మూర్తులు కానీ, ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అలాంటివే ఈ ఆలయం మీద కూడా అలాంటి దాడే జరిగింది. అందులో భాగంగా ఇలా నందీశ్వరులు, ఈ పెద్ద నందీశ్వరుడు కనిపిస్తారు కదా, అది లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు అండి. దాని మీద కూడా దాడి జరిగింది. అక్కడ ఏమైనా గుప్త నిధులు ఉన్నాయో ఇందాక మీకు ఒక ప్లేస్ చూపించాను కదా, నందీశ్వరుడు లేకుండా ఖాళీగా ఉంది. అలాంటి ప్లేస్ లో వాటిని తవ్వి అక్కడ ఉన్నాయని వాళ్ళు వెతికారు, బట్ ఇలా అనవసరంగా వాటిని నాశనం చేశారు. ఇవి మన సంపద, మనం వీటిని వదులుకోకూడదు, పాడు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా వాటిని ఇలా భద్రపరిచారనమాట. అంటే అలా ఏమంటారు, కొంచెం పగిలిపోయి ఉన్నవి కానీ, పగులు వచ్చినవి, కొద్దిగా విరిగినవి కానీ పూజకి పనికిన వాళ్ళ పెట్టొద్దు అంటారు కదా. సో అవి మనం బయటకు తీయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎప్పటివి 1040 క్రీస్తుశకం 1040లో ఉన్నటువంటివి మనం ఎలా వదులుకుంటాం, అవన్నీ మన సంపద కాబట్టి వాటిని అలా భద్రపరిచారనమాట. సరే ఇంకా ఆలస్యం చేయొద్దు, నాకు ఇవన్నీ చూస్తుంటే ఇంకాసేపు, అందులో నువ్వు సాయంత్రం పూట వచ్చుంటే ఎక్కువసేపు ఉండేవాళ్ళేమో, ఎండ బాగా వస్తుంది, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామా అనిపిస్తుంది. వెళ్దాం. ఇలా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ లైన్ లాగా కూడా ఏర్పాటు చేశారండి. మనకి 2 ద్వారాలు ఉంటాయి అక్కడ. తూర్పు వైపు నుంచి ఒక ద్వారం ఉంటుంది, అక్కడే మనకి కోనేరు కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక ద్వారం కూడా చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ నుంచి చూడండి ఈ ద్వారం కూడా ఉందన్నమాట. అంటే వెనక భాగం వస్తుంది మనకి, అక్కడి నుంచి రావడానికి ఇలా మార్గం ఏర్పాటు చేశారు నడిచేందుకు వీలుగా. మామూలుగా ఇవేంటంటే మనం మేబీ అర్థమైపోయే ఉంటుంది, ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, కార్తీక మాసంలో కానీ, శివరాత్రి అప్పుడు కానీ, పౌర్ణమి రోజుల్లో కానీ, ఇంకా స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో అందులోనూ ఆలయానికి సంబంధించినవి, వార్షికోత్సవాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇంకా భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అవన్నీ కంట్రోల్ చేయడంలో భాగంగా ఇలా లైన్స్, క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ అటువైపు వెళ్ళి అంటే ఆ ప్రాంతాన్ని అవన్నీ కూడా ధ్వంసం చేయకుండా ఇలా ఎక్కడికక్కడ బారికేడ్లాగా ఇలా పెట్టేశారు, ఇనుప కంచెల్లాగా వేశారనమాట. సో నడిచే మార్గం ఇదే, ఇటువైపు నుంచే నడుస్తారు. వా, ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా శిల్పకళ ఎంత అందంగా ఉందో, సింహం బొమ్మలాగా అనిపిస్తుంది నాకు అక్కడ చూస్తుంటే, భలే ఉంది. కాకతీయులు నాటి శిల్పకళ నైపుణ్యం ప్రతి చోట అడుగడుగున మనం చూడొచ్చు. ప్రత్యేకించి చోళరాజులు ఎవరైతే ఈ ఆలయాన్ని నిర్మించారో, ముందు లింగం కేవలం అనేది దొరికిన శాసనం బట్టి
పన్నెండవ శతాబ్దంలో దొరికిన శాసనాన్ని బట్టి ఇక్కడ ఓకే ఈ స్వామివారికి ఛాయా సోమేశ్వరుడు అనే పేరుందని చెప్పి అప్పుడు కుందూరు రాజులకు తెలిసింది. కానీ ఇంతకు ముందే చూసుకుంటే కనుక మామూలుగా సూర్యభగవాను భార్య ఛాయాదేవి ఎవరైతే ఉన్నారంటే శనీశ్వరుని తల్లి, ఆవిడ అనుగ్రహం కోసం శివుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉండేవారని, ఇప్పుడు అంటే ఈ సంపదని ఈ అలయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కూడా కవర్ చేసేస్తున్నారు అన్నమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, అలాగే ఎండోమెంట్ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ భాగస్వామి అయ్యి ఆలయాన్ని కాపాడుతున్నారు. అంటే ముందు తరాలకి తెలియాలి ఎంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయం గురించి, మిస్టరీగా ఉన్నటువంటి. ఇప్పుడు మనకి సాంకేతికత ఎంత పెరిగింది, ప్రతి ఒక్కటి కూడా నిమిషాల్లో మనం కనుక్కుంటున్నాము, రకరకాల టెక్నాలజీస్ మనం వాడుతున్నప్పటికీ ఏమైనా మిస్టరీలు ఉన్నా చాలా ఈజీగా మనం ఛేదించేస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీని ఇప్పటికీ ఎవరు ఛేదించలేకపోయారండి, అది మాత్రం కన్ఫర్మ్. ఎస్, ఆలయంలోకి వచ్చేసాం. ఓం నమ శివాయ. ఎంత చల్లగా ఉంది తెలుసా, ఎంత డిఫరెన్స్ అంటే వెనక నుంచి ఒక్కసారి అడుగు లోపల పెట్టగానే ఆ చల్లదనం నిజంగా ఏదో మన ఇంట్లోకి వచ్చి ఎండలో బాగా తిరిగి ఇంట్లో వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందండి, అలా అనిపిస్తుంది. హాయిగా చల్లగా ఉంది బయట, అంత ఎండ ఉన్నా కూడా ఇక్కడ ఆ వేడి అనేది లేదు. ఇక్కడ ఎక్కడ నేల తడిపింది లేదు, లేకపోతే పైన కానీ ఎక్కడ తడవలేదు, బయట వర్షము లేదు, కానీ చల్లగా ఉంది చాలా. ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు ఇంతకు ముందు కాలంలో ఏంటంటే, ఇంతకు మీకు చెప్పాను చూసారా, నందీశ్వరుల వారు కావచ్చు, శనీశ్వరుడు కానీ ఇవన్నీ విగ్రహాలు నందీశ్వరుడివి కానీ ఇవన్నీ ఉండేవి. అయితే కాలక్రమేణ అంటే గుప్త నిధుల కోసం తవ్వినప్పుడు ఇవన్నీ కూడా ధ్వంసమైపోయాయండి. అవన్నీ ఇప్పుడు మనం చూడడానికి వీలు లేకుండా పోయారన్న, చూస్తే ఇంకా బాగుండేది. కానీ అదృష్టం ఉండాలి ఇలాంటి ఆలయాల్ని మనం దర్శించుకోవాలంటే. వినాయకుడు, ఓం నమ శివాయ. చక్కగా తండ్రి చెంతనే కూర్చున్న గణపయ్య ఎంత బాగుందో, ముద్దుగా ఉన్నారు శివలింగం. లింగం ఎక్కడ చూసినా అసలు ఆ రూపమే అద్భుతం. త్రికూట ఆలయంగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో పడమర వైపు ఉన్నటువంటి గర్భగుడిలో శ్రీ ఛాయా సోమేశ్వరుడు కొలువై ఉన్నాడండి. మరొక గర్భగుడి అంటే మూడు గర్భగృహాలు ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏంటంటే మరొక గర్భగృహంలో ఇగో చూస్తున్నారుగా విష్ణుమూర్తి. ఇది కూడా రాతి మీద చెక్కిందే, ఒకసారి చూడండి క్లోజ్లో చూడొచ్చు. నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటివి చూడాలంటే. ఎంత బాగుందో ఆలయం కూడా తెలుస్తుంది మనకి, 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇక్కడ కూడా గజలక్ష్మి అమ్మవారు పైన ద్వారం దగ్గర చెక్కటం మనం చూస్తున్నాము. ద్వారానికి పూర్తిగా అటు సింహాలు అలాగే నెమళ్ళు, ఈ కళాకృతి ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. చెప్పా కదా ఈ స్తంభాలే చాలా ప్రత్యేకం. ఇందులో ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ స్తంభాలు రెండు రెండు స్తంభాలు మూడు గర్భాలయాలకి మనకు కనిపిస్తాయి, కానీ కేవలం శివయ్య ఎక్కడైతే కొలువై ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాల నీడ మాత్రం పడుతుంది. అది ఏ స్తంభం నీడ పడుతుంది, ఎలా ఆ నీడ పడుతుంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీని. చూసారా స్తంభాలు ఒక్కొక్కటి ఎంత పెద్దవో, ఇలా పెద్ద పెద్ద, అసలు ఇవన్నీ ఎలా మోసుకుని వచ్చారో ఏమో బాబోయ్. కొన్ని కొన్ని ఏకశిల ఉంటాయి, మొత్తం ఒకటే రాయి అనమాట. ఇది చూడొచ్చు ఇదంతా కూడా ఒకటే రాయి. ఇలాంటి రాళ్ళనే ఇలా స్తంభాల్లాగా చెక్కి, అంటే ఎక్కువ వ్యాసార్థం ఉన్నటువంటి ఉంటాయి కదా డయామీటర్, వాటిని ఇలా స్తంభాల్లాగా ఇలా చెక్కారనమాట. ఇగో ఇవి చూడొచ్చు అంత పెద్ద 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 రాళ్ళని ఇలా. ఇగోండి చూడండి ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో. శిల్పకళకి చెప్పాగా చేతులకి దండం పెట్టాలి. నామాలు అడ్డంగా ఉన్నాయిగా, శివయ్య నామాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకత అంటే మిస్టరీ గురించి మాట్లాడుకుంటే స్తంభాల నీడ పడుతుంది, అది ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు. అంత అద్భుతంగా వాస్తుతో నిర్మాణం చేపట్టారు, వాస్తు గొప్పదనాన్ని మెచ్చుకోవాలని అంటున్నాం. అది వరకు బాగానే ఉంది, కానీ మామూలుగానే నీడ అనేది ఒకవైపు నుంచి ఒకటికి ఇలా ట్రావెల్ చేస్తుంటుంది మనకి సన్ దగ్గర నుంచున్నప్పుడు. దాన్ని బట్టే పూర్వకాలంలో మనకి టైం కనుక్కునేవాళ్ళు కదా, అంటే ఇటువైపు నుంచి ఇలా ఇటు ట్రావెల్ అవుతూ ఉంటుంది, పగల మధ్యాహ్నమా సాయంత్రం అనేది తెలిసేది. కానీ ఇక్కడ చూడొచ్చు అది ఎప్పుడైనా సరే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆ నీడ చెక్కు చెదరకుండా అటు ఇటుగా కాస్తంత అటు ఇటు కూడా జరగకుండా సేమ్ అదే పొజిషన్లో పడుతుందండి. అది ఎలా అనేది ఎవరు కనుక్కోలేకపోయారట. నిజంగా ఏంటో ఆ విచిత్రం శివయ్యకే తెలియాలి. త్రికూట ఆలయంలో మరొక ఆలయాన్ని కూడా దర్శించుకుందాం. అంటే ఇవి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదంటే మూడు ఒకే చోట ఉన్నాయి. మనం శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు మనం దర్శించుకోబోయేది సూర్య భగవాను. కింద ఆగోండి, గుర్రాలు అవి కనిపిస్తున్నాయి కదా, పూర్తిగా అది కూడా రాతితోనే చెక్కారు. అప్పట్లో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేవి, పూజలు అందుకునేవారు. కానీ కాలక్రమేణా పూజలు అనేవి జరగడం లేదు, ఇప్పుడు నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ప్రత్యేకమైన రోజులు సండేస్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఆదిత్యుని దేవాలయానికి. చక్కగా ఓవైపు సూర్యుడిని దర్శించుకోవచ్చు, శ్రీ మహావిష్ణువుని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు అలా జరుగుతున్నాయి అనమాట. అందులోనూ ప్రత్యేకంగా ఏంటంటే ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు చూడగానే. ఇగో ఈ స్తంభాలే ప్రత్యేకం అని చెప్పుకోవాలి ఈ చెక్కటం, ఈ శిల్పకళ అనేది.
ఇంత పెద్ద 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 స్తంభాలు ఇంత అందంగా చెక్కారు. ఇక్కడ కూడా గజలక్ష్మి అమ్మవారు ప్రతి ద్వారం దగ్గర గజలక్ష్మి అమ్మవారిని అలా అద్భుతంగా చెక్కారు. ద్వారం దగ్గర అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం కొన్ని కొన్ని ఆర్ట్స్ అంటే ఈ వుడ్ వర్క్ తో మనం చేయించుకుంటున్నారు. కొంతమంది కొంచెం షాప్స్ కి వాటి కూడా టెంపుల్ లుక్ తో వచ్చేలా చేయించుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఇలాంటి ఆర్కిటెక్చర్ ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా కాకతీయుల కాలం అన్నట్టు అనమాట. అప్పటివి పైన కూడా సేమ్ మనకు అది ఒక ఫ్లవర్ షేప్ లో కనిపిస్తుంటుంది, స్క్వేర్ అలాగా మధ్యలో అండ్ మొత్తంగా డయాగ్నల్ షేప్లో డైమండ్ షేప్లో అలా రకరకాలుగా చెక్కారనమాట. నాకు నిజంగానే ఎజ్యూమ్ చేసుకోవాలనిపిస్తుంది కొత్తగా నిర్మించినప్పుడు ఈ ఆలయం ఎంత సర్వాంగ సుందరంగా ఉందో అని. బట్ ఇప్పటికీ ప్రత్యేకమైన దినాల్లో ఈ ఆలయం ఏంటంటే లైట్స్ అవన్నీ పెడతారు, ఆర్భాటంగా అంగరంగ వైభవంగా స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం అంటే ఇంకా స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో శివరాత్రి వేళలో కానీ అందులో సోమవారం అయితే నిత్యం అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. నార్మల్ డేస్లో కూడా అభిషేకాలు జరుగుతున్నప్పటికీ కార్తీక మాసం, శివరాత్రి అలాగే శ్రావణ మాసాల్లో కూడా కొన్ని కొన్ని పర్వదినాలప్పుడు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇక ప్రత్యేకంగా చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఈ మధ్యలో ఇక్కడికి రావచ్చు. పూర్తిగా ఆలయం అంతా కూడా మనకేంటంటే రాతితో నిర్మించినప్పటికీ అంటే తెల్లరాయితో నిర్మించిన, ఇక్కడ మనకి నల్లరాయిలు కనిపిస్తాయి. ఈ నాలుగు స్తంభాలు ప్రత్యేకంగా నల్లరాతితో నిర్మించారండి. ఎంత సాఫ్ట్ చూడండి టెక్స్చర్, ఒక్కసారి నా విషయం చూడండి ఈ వర్క్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ దశావతారాలు ఉన్నాయి, ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేశారా, ఇక్కడ చూడండి ఒక్కొక్క అవతారం. ఇగో ఇక్కడ నరసింహస్వామి, ఇగో ఇక్కడ నరసింహస్వామి వారు భలే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తాయండి నిజంగా హనుమంతుల వారు. ఇవన్నీ కూడా అవే భలే ఉన్నాయి అసలు నీట్గా. ఇంకొంచెం క్లీన్ చేసి అలా పెడితే మాత్రం భలే ఉంటాయి. పైనంతా కూడా మేబీ అండ్ వైట్ కలర్ అలాంటిది ఏదో పెయింట్ లాగా వేసినట్టున్నారు కొంచెం అక్కడ వరకు. బట్ కిందంతా చూసారా బ్లాక్ కలర్ ఈ స్టోన్ అంతా కూడా. మొత్తం ఈ నాలుగు అంటే ఒక ఏమంటారు ఒక స్థలంలాగా, ప్రత్యేకమైన స్థలంలాగా దీన్ని ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైన వర్క్, నాలుగు ఒకే విధంగా ఉంటాయి స్తంభాలన్నీ కూడా. బట్ ఇక్కడ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి స్టోన్ పట్టుకున్నట్టుగా, దండ అంటే పూలమాల పట్టుకున్నట్టుగా, ఇలా ఇవన్నీ ఏనుగు మీద గుర్రాల మీద ఇలా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ రాముల వారు ఇలా అన్నీ ప్రత్యేకంగా చెక్కున్నాయి. అండ్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ అన్నిటికన్నా ప్రత్యేకమైనది ఇక్కడికి వచ్చి పైనకి ఇలా చూసి నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మొత్తంగా తొమ్మిది, అవి చూడగానే మీకు అర్థమైపోవాలి నవగ్రహాలు. ఆదిత్య సోమ మంగళ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహకేతవే నమః. ఈ మంత్రం ప్రతి ఒక్కరికి తెలుసు, స్మరించుకుంటూ ఉంటారు. మధ్యలో అలా లింగరూపంలాగా ఒకటి ఏర్పాటు చేశారు, పడగలాగా మనకు అది కనిపిస్తుంది. అండ్ చుట్టుపక్కల అంటే మొత్తం తొమ్మిది నవగ్రహాలని ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు అనమాట. అందరి అనుగ్రహం ఈ ఆలయానికి వస్తే చాలు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి ఈ శిల్ప కళాకృతి కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలే నిదర్శనం అండి. ఎంత చక్కగా ఉందో. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి స్వామివారిని చూడడానికి వీలుండదు. ఎందుకంటే స్వామివారు మనకి అంటే ఛాయా సోమేశ్వరుడు మనకి కొంచెం కింది భాగంలో ఉంటాడు. మనకి పైకి నడుస్తున్న వాళ్ళు కొంచెం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. మన గర్భాలయం లోపలికి వెళ్ళాలి అంటే శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే దిగి వెళ్ళాలన్నమాట. అందుకు ఇక ఇక్కడ వే చూసారా, వాక్వే, ఇక్కడ వే చూసారా, ఇలా వాక్వే ఏర్పాటు చేశారు. దీనిపైకి ఎక్కితే మనకి అక్కడి నుంచి అలా స్వామివారు కనిపిస్తారు. ఇక్కడ నుంచి అంత కన్వీనియంట్గా కనిపించట్లేదు, మనం ఇందాక లోపలికి వెళ్ళాం కాబట్టి కనబడుతుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం శివయ్యని ఎన్నో నామాలతో కొలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఆయన కొలువై ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పానగొల్లులో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వరుడు. ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే సూర్య భగవాను భార్య అయిన ఛాయాదేవి అంటే శనీశ్వరుని తల్లి ఛాయాదేవి ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం కోసం, అంటే ఆ ఛాయ నిరంతరం శివుని మీద పడే విధంగా ఆవిడ అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో శిల్పులు ఇంత చక్కగా చాకచక్యంతో ఎంతో అందంగా ఈ ఆలయాన్ని నిర్మించారండి. నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా మనకి అసలు ఆ శిల్పకళ ఉట్టిపడుతూ ఉంది, వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దగ్గర దగ్గర ఎంట్రన్స్ నుంచి నాకు అసలు ఆ కోనేరు దగ్గరే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పాజిటివ్ ఎనర్జీ లోపలికి రాగానే బయట అంతా ఎండగా ఉన్న ఈ రాతి కట్టడం కాబట్టి ఇందులో ఉన్న చల్లదనం భలే ఉందండి. ఏదైతే మిస్టరీ, ఏంటి ఆ మిస్టరీ అనుకునే నేను వచ్చాను. మామూలుగా చెప్పారు అందరూ మీరు ఒకసారి దర్శించుకోవాల్సిందే, ఆ మిస్టరీ ఏదో మీరు కూడా చూడండి, అందరికీ చెప్పండి తెలియని వాళ్ళకంటే. సరే వెళ్దామని ఇలా వచ్చాము. అది కూడా నీడకి సంబంధించింది కాబట్టి మిట్ట మధ్యాహ్నం మేము వచ్చాము, అంటే 12:30 ఆ టైంలో మేము రావడం జరిగింది. సో చూడొచ్చు, ఒకటే ఇందాక మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, త్రికూట ఆలయం అని చెప్పాను కదా, పడమర దిక్కున ఉన్నటువంటి గర్భగృహం ఏదైతే ఉందో ఆ గర్భాలయంలో ఉన్నటువంటి రెండు స్తంభాల నీడ శివుడి మీద పడుతుంది. కానీ అది ఏ స్తంభం నీడ పడుతుంది అనేది తెలియదు. మళ్ళీ కేవలం
పడమర దిక్కున ఉన్నటువంటి ఆ లింగం పైన పడుతుందండి. ఇంకెక్కడ అసలు మనం ఆ నేడు అనేది చూడము. ఇంకో పక్క సూర్యభగవానుడు ఉన్న, విష్ణుమూర్తి ఉన్న ఆ నేడు అనేది మనం ఎక్కడ చూడము. కేవలం శివయ్య మీదే పడుతుంది. అది నిజంగా అద్భుతమే, ఒక పెద్ద మిస్టరీ. కావాలంటే మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఎంత టెక్నాలజీ పెరిగింది, ఏదైనా మనం చిటికలో కనుక్కుంటున్నాం, కానీ ఇది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. ఇదండి ఈ ఆలయ విశిష్టత. నల్గొండ జిల్లాకు కోతపేట దూరంలో, మహా అయితే 6 కిలోమీటర్లు ఉంటుందేమో. అక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్, మీకు ఎవరిని అడిగినా సరే అడ్రస్ చెప్తారు, ఛాయా సోమేశ్వరం టెంపుల్ ఎక్కడ అంటే పానగొల్లు. రాగానే మీకు అద్భుతమైన శిల్పకళతో మీకు ఆలయం దూరం నుంచే కనిపిస్తుంది. మీకు ఒక కమాన్ కనిపిస్తుంది, ఆ కమాన్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు లోపలికి రావచ్చు. లోపలికి రావడమే అమిత ఆశ్చర్యం. లోపలికి వచ్చిన తర్వాత అమిత ఆశ్చర్యం. బయట చూడగానే ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళు అవుతారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంది, పురాతనమైన ప్లేసెస్ చూడాలనుకునే వాళ్ళు, ఇలాంటి ఆలయాలు దర్శించుకోవాలి, స్వామివారి అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళు, తప్పకుండా శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయానికి రండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ.